కలిగి ఉండాలని నీ నిత్య రాజ్య వారసులుగా ఉండాలని ఆయన ఈ లోకములో నిన్ను రక్షకునిగా అంగీకరించి నీ నామములో బాప్తిసం తీసుకుని నీ సవాసమందు ప్రభువా నీ శరీరమును రొట్టెగా మార్చిబడి మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ఆ శరీరములో పాల్గొనడానికి ఈ యొక్క ఉదయ కాలములో నీ బిడ్డల్ని ఇరువురిని మీరు సిద్ధపరిచారు మీకు వందనాలు దేవా నీ బిడ్డలు ఈ రోజు ప్రత్యేకముగా నీ నామాన్ని బట్టి ప్రభువా బాప్తిసం ఇచ్చుండగా నీ యొక్క పరిశుద్ధాత్మను ఆయన ఇప్పుడే ఈ క్షణము నుండి ఆ బిడ్డలపై నుంచి ఆ బిడ్డలపై వస్తున్న ప్రతి ఒత్తులను యేసుక్రీస్తు నామములో మీరు విడుదల చేసి ఐక్యపరిచి సమాధానముగాను సంతోషముగాను ఇది దేవుని మహిమని ప్రభు గుర్తరిగి అనేక మందికి సాక్షులుగా ఉండడానికి ఆయన నీ బిడ్డలు మీరు సిద్ధపరిచి వారికి ఇచ్చిన కుటుంబాలను ఆయన సమస్తాన్ని కూడా మీ తండ్రులు మీ జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆయన బాప్తిసిస్తున్న నీ దాసుని బట్టి ప్రార్థిస్తున్నాను నీ దాసుని ఇంకనూ అనేక మందికి నీ రక్షణ వాక్యం అనుగ్రహించడానికి నీ కృప కనికరం దయ అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని వరగారాయన యేసు క్రీస్తు నామమున బట్టి ప్రతిదాడు విడుకుంటున్నాము తండ్రి ఆమేన్. బహిరంగంగా వారు అందరి ముందు బాధ్యత తీసుకోబోతుండగా మీరు తోడేనండి ప్రభావ వాళ్ళ విశ్వాసంలో ప్రభా మరి కలకడగాను స్థిరంగా ఉండేలా సహాయం చేయండి. జీవితాంతము నిన్ను వెంబడించడానికి మరి ఆదివారం ఆరాధనలోను గురువారం ప్రార్థనలోను శుక్రవారం ఉపవాస ప్రార్థనలోను అనుదినము మరి మీ యొక్క ప్రార్థనలోను కుటుంబ ప్రార్థనలోను వారు తోడేనండి ప్రభా మీ యొక్క బిడ్డలుగా వారు ఉండాలి మీకు శక్తిని దయచేయండి. మన బలహీనతల్లో బలాన్ని ఇవ్వండి ప్రభా వ్యాధుల్లో స్వస్థత ఉన్నాయినా ప్రభా రోగాల్లో నేను ఒక నయం చేయండి అని ప్రభా బాధ్యత కార్యక్రమం మీకు అర్పిస్తుంటూ మీరే మహిమగంట తొందర మనం నేర్పిస్తాం అని